బులెటిన్ సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియ బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీలో టీడీపీ కార్యాలయాలపై దాడులు, మంగళగిరిలో రాళ్ల దాడికి తెగబడ్డ దుండగులు. పాతబస్తీలో ఘనంగా మిలాదున్ నబీ, చార్మినార్ నుండి ముస్లింలు భారీ ర్యాలీ. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు, ఏం మాట్లాడినా కోర్టుకు వెళ్లే పిరికివాడంటూ ఎద్దేవా. ఇడుపులపైలో షర్మిల, తండ్రి వైఎస్ఆర్ ఘాట్లో ఘన నివాళి. కొనసాగుతున్న మా ఎన్నికల వివాదం, ప్రకాష్ రాజ్ నాగబాబుల రాజీనామాలను తిరస్కరణ. డీటెయిల్స్ చూస్తే ఏపీ రాజకీయాల్లో కొత్త సంస్కృతి మొదలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పార్టీ కార్యాలయాలపైనే దాడులు జరుగుతున్నాయి. సీఎం జగన్ ను టీడీపీ నేతలు విమర్శించడాన్ని నిరసిస్తూ వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో టీడీపీ కార్యాలయాల నేతలు నివాసాలపై దాడులకు తెగబడ్డారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో కార్యాలయం అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. కార్యాలయం వద్ద నిలిపి ఉంచిన వాహనాలపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడి చేశారు. దీంతో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడిని నిరసిస్తూ టీడీపీ శ్రేణులు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దాడి విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినం రోజున మిలాద్ ఉన్ నబీగా జరుపుకుంటారు. హైదరాబాద్ లోని పాతబస్తీలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పాతబస్తీలోని ప్రధానమైన రహదారుల్లో విద్యుత్ దీపాలతో అలంకరించారు. మిలాద్ ఉన్ నబీకి ముందు రోజే మసీదులు, మైదానాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను వివరించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చార్మినార్ నుంచి మొఘల్ రొప్పుర ప్లే గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ పండుగ కోసం పాతబస్తీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కి తరఫ్ సే ఈద్ ముబారక్, మిలాద్ కి ఈద్ ముబారక్. ఆజ్ జో ర్యాలీ
मेजर रैली जो है कादरी चमन से जो स्टार्ट हो रहा है और वहाँ चारमीनार सलाहुद्दीन म्यूजियम जाते हुए ख़त्म होती है। इसमें स्पेशली नौजवान को खास करके पुलिस की तरफ से इसको रिक्वेस्ट है कि जब बाइक चलाएं उस टाइम पे कोई स्टंट्स ना करें, अपने आप को या दूसरों को कोई नुकसान ना पहुंचे और ये ईद को जश्न से मनाए और अमन से पूरी करें। టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తాను ఏదైనా మాట్లాడితే కేటీఆర్ కోర్టుకు వెళ్తున్నారని, అలాంటి పిరికి వాళ్ళ గురించి ఏం మాట్లాడతామని అన్నారు. బీసీలపై దళితులను ఉసిగొల్పేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు ఉంటాయని దుయ్యబట్టారు. 2009 ఎన్నికల్లో కేసీఆర్ కరీంనగర్ నుంచి పారిపోయి మహబూబ్ నగర్ కు వచ్చారని ఎద్దేవా చేశారు. తండ్రి కేసీఆర్ సంపాదించినది చూసుకుని కేటీఆర్ మురుగుతున్నారని, తండ్రి కొడుకులకు తెలంగాణ ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని అన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. మీకు అందరికీ తెలుసు ఈటల రాజేందర్ని కేసీఆర్ మంత్రివర్గం నుంచి తొలగించడం, తర్వాత రాజేందర్ గారు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం, ఆ తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల వాతావరణం రావడం, ఈ వాతావరణంలో టీఆర్ఎస్ బీజేపీ పోటీపడి అటు హరీష్ రావు ఇటు రాజేందర్ గారు అన్ని రకాల నియమ నిబంధనలు ఉల్లంఘించి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా హుజూరాబాద్ ఎన్నికలను మార్చిండ్రు. వాళ్ళిద్దరి మధ్యలో నువ్వు దొంగవు అంటే నువ్వు గజ దొంగవని, దొంగ గజ దొంగల మధ్యలో పోటీగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్ని వీళ్ళందరూ ఒక చర్చకు తెరలేపారు. ఈ సందర్భంగా మీకు అందరికీ తెలుసు ఒక పార్టీ 400 నుంచి 500 కోట్లు ఖర్చు పెడితే ఇంకో పార్టీ 100 నుంచి 200 కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితులు హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఎప్పుడైనా ఎన్నికలు ఉప ఎన్నికలు ప్రజా సమస్యల మీద, పార్టీలు ఇచ్చిన హామీల మీద, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల మీద ఎన్నికలలో చర్చ జరుగుద్ది. దురదృష్టవశాత్తు హుజూరాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలు విద్యార్థుల ఫీజు రీయంబర్స్మెంట్ మీద, నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం ఇచ్చే నోటిఫికేషన్ల మీద, ఉద్యమకారుల మీద తొలగించే కేసుల మీద కానీ, రైతులకు గిట్టుబాటు ధర కానీ, అమరవీర కుటుంబాలను ఆదుకోవడంలో కానీ, లేదా హుజూరాబాద్ నియోజకవర్గం యొక్క అభివృద్ధి విషయంలో కానీ చర్చలు అసలు జరగడం లేదు. కేవలం వాళ్ళిద్దరు అధికారంలో ఉన్నప్పుడు తోడు దొంగలుగా మారి తెలంగాణ రాష్ట్రాన్ని కొల్లగొట్టి పంపకాలలో తేడాలు వచ్చి ఆ పంపకాల మీద పంచాయతీలు పెట్టుకున్నట్టుగానే ఉన్న తప్పితే ప్రజా సమస్యల మీద చర్చ జరగలేదు. ఈ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో దాదాపుగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం, ఉద్యోగ నియామకాలు ప్రధానమైన అంశం, కీలక పాత్ర పోషించినాయి. దానికి సంబంధించి నిరుద్యోగ యువతను మభ్యపెట్టి మీకు ఇంటికో ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం ఇచ్చే లోపల నిరుద్యోగులకు అందరు కూడా ప్రతి నెల 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, దళితుల 3 ఎకరాల భూమి, దళిత బంధు, రైతు బంధు, రైతు 1,00,000 రూపాయల రుణమాఫీ, ఇలాంటి అంశాలు పక్కన పెడితే ప్రధానంగా నిరుద్యోగ యువత మీరు ఇస్తే ఉద్యోగాలైనా ఇవ్వండి, లేకపోతే నిరుద్యోగ భృతి అయినా ఇవ్వండి, ఫీజు రీయంబర్స్మెంట్ 4,000 కోట్ల బకాయిలను చెల్లించండి అని చెప్పి తెలంగాణ రాష్ట్రమంతా ఉద్యమాలు మొదలైన సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం చేసి కుల సంఘాల సమావేశాలు పెట్టినప్పుడు క్షత్రియ సమాజం యొక్క సమావేశం జరిగితే నిరోషణ సమావేశానికి తీసుకెళ్తే అక్కడ నేను మాట్లాడతా అని మాట్లాడమని చెప్పి వాళ్ళే లిస్ట్లో పేరు రాసుకొని అక్కడ అవకాశం ఇవ్వలేదు. తర్వాత టీఆర్ఎస్ హరీష్ రావు గారు అక్కడికి వెళ్ళి ధూమ్ధామ్ పేరు మీద ఎన్నికల ప్రచారం చేస్తుంటే నిరోష అనే బీ ఫార్మసీ చదివిన నిరుద్యోగ యువతి అక్కడికి వెళ్ళి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అల్లుడుగా హరీష్ రావు గారు వస్తే వారికి తమ ఉద్యోగాలకు సంబంధించి, నిరుద్యోగ భృతికి సంబంధించి, ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యల మీద విజ్ఞప్తి చేద్దాం, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్దామని అక్కడికి వెళ్తే
టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అడ్డుకున్నారు, దాడి చేసిండ్రు. ఈ దాడులో నిర్వహించాల్సిన పోలీసులు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా తొత్తులుగా మారి ఈ అమ్మాయి మీద అక్కడ దాడి చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కూడా పోలీసులు దాడి చేయడం జరిగింది. అసభ్యకరమైన పదజాలంతో తిట్టడం జరిగింది. మనుషులు మాట్లాడుకునే భాష అక్కడ ఉపయోగించలేదు. ఈ రకమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ అమ్మాయి ప్రశ్నించిందని, అమ్మాయి మీద దాడి చేసి అమ్మాయిని భయోత్పాతానికి గురి చేసి తద్వారా హుజూరాబాద్ నియోజకవర్గంలో దాదాపుగా 25,000 మంది విద్యార్థులు ఉన్నారు, 36,000 మంది నిరుద్యోగ యువకులు ఉన్నారు, యువతీ యువకులు ఉన్నారు. దాదాపుగా 60,000 మంది ఓటర్లు హుజూరాబాద్ నియోజకవర్గంలో విద్యార్థి నిరుద్యోగులు ఉద్యమకారులు ఉన్నారు. ఈ 60,000 మంది తమ సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయడం, ప్రశ్నించడం మొదలు పెడితే ఎన్నికల ప్రచారం చేసుకోవడమే అసాధ్యమవుతుందని చెప్పి అల్లుడు హరీష్ గారు పోలీసు మూకలను ఉపయోగించి ఈ విద్యార్థి నిరుద్యోగ యువత మీద దాడి చేయడానికి ఉసిగొల్పి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఆ అధికార దుర్వినియోగంలో భాగంగానే ఈ నిరుద్యోగ యువతి బీ ఫార్మసీ చదువుకున్న నిరోష మీద పోలీసులు, టీఆర్ఎస్ నాయకులు పాశవికంగా దాడి చేసి అసభ్యకరమైన పదజాలంతో తిట్టడం జరిగింది. ఈరోజు ఆ నియోజకవర్గంలో మీరందరూ చూస్తున్నారు, మీడియా మిత్రుల సాక్షిగా 100 కోట్ల రూపాయలు వరదలై పారుతున్నాయి. లిక్కర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అసలు మటన్ షాపులు, చికెన్ షాపులు, అసలు ఇళ్ళలో మీరు వంటలే వండుకోవద్దు, మేమే వండి పంపిస్తామనే స్థాయికి ఇవాళ టీఆర్ఎస్ బీఏజేపీ నాయకులు ఈ ఎన్నికలను ఒక చిత్ర విచిత్రమైన పరిస్థితుల్లో నిర్వహిస్తున్నారు. ఈరోజు వీళ్ళ దగ్గర అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతోని ఎన్నికలలో ఓట్లు కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసి ఈ రకమైన చర్యలను పాల్పడడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ప్రశ్నించే ప్రజల్ని, ప్రశ్నించే విద్యార్థి నిరుద్యోగుల మీద జరుగుతున్న దాడిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్వై రాష్ట్ర అధ్యక్షుడు గత 5 సంవత్సరాలుగా విద్యార్థి నిరుద్యోగ సమస్యల మీద పోరాటమే కాకుండా ఫీజు రీఎంబర్స్మెంటు, ఉద్యోగ నోటిఫికేషన్ల మీద కొట్లాడటంతో పాటు కరోనా సందర్భంలో ప్రజలను అన్యాయంగా చచ్చిపోతే కనీసం శ్మశానంలో కాలబెట్టడానికి కూడా జగా ఇవ్వకుండా వేలాది మంది కరోనా బారిన పడి చచ్చిపోతుంటే తప్పుడు లెక్కలు చూపించి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్న సందర్భంలో ప్రభుత్వ తప్పిదాలను వెలికితీసి ప్రభుత్వం మీద పోరాటం చేస్తే మా బల్మూరు వెంకట్ మీద దాడి చేసి అతని పక్కలెముకలు ఇరిగిపోయేటట్టు కొట్టి జైలుకు పంపిస్తే కూడా ఈ ప్రభుత్వం మీద కొట్లాడిండు. అందుకే కాంగ్రెస్ పార్టీ బల్మూరు వెంకట్ని విద్యార్థి నిరుద్యోగ యువత ప్రతినిధిగా హుజూరాబాద్ ఉప ఎన్నికలలో బరిలో దించడం జరిగింది. ఈ ఎన్నికలలో 2 ఆంబోతులు కొట్లాడి లేగదూడ కాళ్ళు దొక్కినట్టు ఇవాళ అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీని వీళ్ళ ధన మదంతో ఆ ఎన్నికలను ఒక పరిహాసంగా మార్చి ప్రజల ముందల ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఉల్లంఘించి ఎన్నికల్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈరోజు నిరుద్యోగ యువకుల మీద చేసిన దాడికి నిరసనగా అక్కడ వాళ్ళు అమ్మాయి నిరసన తెలపడమే కాకుండా ఈరోజు ఎన్నికల ప్రధాన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడున్న పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అక్కడున్న కొంతమంది పోలీసు అధికారులు టీఆర్ఎస్ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారు. ఈ టీఆర్ఎస్ ఏజెంట్గా వ్యవహరించి సమస్యలు విన్నవించుకుందామని వెళ్ళిన విద్యార్థి నిరుద్యోగ యువత మీద దాడులు చేస్తున్న పోలీసుల మీద, టీఆర్ఎస్ శ్రేణుల మీద ఇట్లాంటి పూర్తిగా ఉల్లంఘనకు పాల్పడి అడ్డగోలుగా సారా చీప్ లిక్కర్ను వరదలై పారిస్తూ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న హరీష్ రావు గారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఎన్నికల అధికారికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. వారు మాకు హామీ ఇచ్చిండ్రు, తప్పకుండా అక్కడ జరుగుతున్న ఈ తతంగాన్నంతా ఎన్నికల ప్రత్యేక అధికారుల చేత రిపోర్ట్ తెప్పించుకొని డీజీపీ గారి నుంచి కూడా రిపోర్ట్ తెప్పించి అక్కడ జరిగిన సంఘటనకు కారకులైన అధికారుల మీద చర్యలు తీసుకుంటామని చెప్పి ఎన్నికల అధికారి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను మనం చూస్తున్నాం. తండ్రి కొడుకులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎవడి మీద ఎవడికి నమ్మకం లేకుండా పోయింది టీఆర్ఎస్ పార్టీలో. పార్టీ శ్రేణులను
పార్టీ శ్రేణులు కేసీఆర్ను కేటీఆర్ను నమ్మే పరిస్థితులు లేరు. ఏ కార్యక్రమం తీసుకున్నా తండ్రి కొడుకు లేకపోతే మామ అల్లుడు ఎన్నికలల్లో గోల్మాలు చేయాలంటే మామ అల్లులు దిగుతారు, పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలంటే తండ్రి కొడుకులు దిగుతారు, ఇంకెవరిని నమ్మే పరిస్థితులు లేరు. ఇవాళ దళిత బంధు పథకాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ఆపమని ఆదేశాలు ఇచ్చినట్టు చర్చ జరుగుతుంది. మీరంటే మీరు అని చెప్పి దీనికి కారణమని ఇద్దరు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. వీళ్ళిద్దరు తోడు దొంగలే. టీఆర్ఎస్ బీజేపీ గూడు పుటానిలో భాగంగా ఆ హుజూరాబాద్లో దళితులకు ఇస్తాన్న దళిత బంధు పథకాన్ని తుంగలో తొక్కడానికి ఎన్నికలల్లో ఇప్పుడే డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకున్న తర్వాత వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారేమన్న అనుమానంతో ఇవాళ దళిత బంధు పథకాన్ని ఇద్దరు వ్యూహాత్మకంగా ఒకరికొకరు సహకరించుకొని ఈ ఆదేశాలను తీసుకొచ్చిండ్రు. ఆనాడు రైతు బంధు జనరల్ ఎలక్షన్ జరిగినప్పుడు ఎన్నికల కంటే ముందే ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం కాబట్టి ఎన్నికలప్పుడు దళిత బంధు రైతుల ఖాతాలో పడొచ్చు అని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి నివేదికలు ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారికి నివేదికలు ఇచ్చి అనుమతి తీసుకొచ్చిండ్రు. ఇవాళ ఈ దళిత బంధు కూడా ఎన్నికల ప్రక్రియ చేపట్టకంటే ముందే ఎన్నికల కోడ్ ప్రకటించకంటే ముందే వాసాల మరిలో ఇతర ప్రాంతంలో ఈ పథకాన్ని అమలు చేసిండ్రు, ప్రకటించిండ్రు. రాష్ట్రం మొత్తం అమలు చేస్తాం, హుజూరాబాద్లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపడుతున్నామని చెప్పి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నది. నిన్న మొన్న టీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు పోయిన బడ్జెట్లోనే దళిత బంధు పథకానికి 1,000 కోట్ల రూపాయలు మేము కేటాయించినామని ప్రభుత్వం చెబుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా కేంద్ర ఎన్నికల అధికారి ఒకవేళ ఈ దళిత బంధు పథకాన్ని ఎన్నికలు అయిపోయే వరకు ఆపమని ఆదేశించినప్పుడు ఆగ మేఘాల మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతినిధులు ఈ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఎందుకు ఎన్నికల ప్రధాన కార్యదర్శి దగ్గరికి వెళ్ళి అనుమతి తీసుకొని రాలేదు? ఈరోజు ఈ చర్యల మీద కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడైన బండి సంజయ్ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి దగ్గరికి వెళ్ళి నివేదికలు ఇచ్చి ఇది ఎప్పుడో ప్రారంభించిన పథకం, హుజూరాబాద్ దళితులకు 10 లక్షల రూపాయలు ఆపడానికి వీల్లేదు, 18,000 మంది దళితుల ఖాతాలలో ఈ 10 లక్షల రూపాయలు పడ్డాయి, వాళ్ళ ప్రక్రియను కొనసాగించాలి అని చెప్పి ఎందుకు టీఆర్ఎస్ బీజేపీ నేతలు ఈరోజు కేంద్ర ఎన్నికల అధికారికి నివేదికలు ఇస్తలేరు అంటే వీళ్ళిద్దరు తోడు దొంగలే. కేవలం హుజూరాబాద్లో నేను కొట్టినట్టు చేస్తా నువ్వు వేసినట్టు చేయని ఒక లంగా నాటకానికి తీరలేపి ఢిల్లీలో ఇద్దరు కూడ పలుక్కొని ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో దళితులకు అన్యాయం చేస్తున్నారు. నిన్న మొన్న మనం చూసినాం దళితుల కోసం కేసీఆర్ అన్నీ చేద్దామనుకుంటుండంట, ఎవరో అడ్డం పడ్డారంట. ఎవరు అడ్డం పడ్డారే? వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల ఇడుపులపై చేరుకున్నారు. తెలంగాణలో ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా తండ్రి వైఎస్ సమాధి వద్ద షర్మిల నివాళులర్పించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షర్మిల వెంట తల్లి విజయలక్ష్మి ఉన్నారు. తెలంగాణలో నేటి నుంచి షర్మిల పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో ఇడుపులపైలో తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద తన తల్లి విజయమ్మతో కలిసి షర్మిల నివాళులర్పించారు. తెలంగాణలో షర్మిల పాదయాత్ర 400 రోజుల పాటు 90 శాసనసభ నియోజకవర్గాల్లో 4,000 కిలోమీటర్ల మేర కొనసాగనుందని, నేడు చేవెళ్లలో బహిరంగ సభ అనంతరం పాదయాత్రను ప్రారంభించనున్నారు. దేవుడు మనకు అనుగ్రహించాడు, ఆయన స్తుతించడానికి ఆయన కనపరచడానికి ఆయన అనుమతి తరల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించుకున్నాం. అందరు కూడా తరల నుంచి కళ్ళు మూసుకుని కృపా. ఉత్తరాంధ్ర కల్పవల్లి పూసపాటి వంశీయుల ఇలవేల్పు అయిన పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో అశోక్ గజపతిరాజు కుటుంబీకులు హాజరు హాట్ టాపిక్ గా మారింది. సిరిమాను ఊరేగింపును చూసేందుకు కోట బురుజుపై చేరుకున్నారు. రాజవంశీయులు, అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు ఆనంద్ గజపతి, రెండవ భార్య సుధా గజపతి కోట బురుజుపైకి వచ్చారు. ఊర్మిళ మాత్రం అందుబాటులో లేరు. మాన్సన్ మాజీ చైర్పర్సన్ సంచయిత సంబరానికి దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఆహ్వానం లేనందునే దూరంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
అందరి సహకారంతో మా అసోసియేషన్ ప్రతిష్టను పెంచడానికి కృషి చేస్తానని మంచు విష్ణు తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచామని, ప్రతి సభ్యునికి జవాబుదారీగా వ్యవహరిస్తామని చెప్పారు. సినీ పరిశ్రమ పెద్దలతో చర్చించి అసోసియేషన్ నిబంధనలు మార్పు చేస్తామని అన్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో మంచు విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడారు. పరిశ్రమ పెద్దల అనుమతి లేకుండా ఏకపక్ష నిర్ణయాలు అమలు చేయడం ఎప్పటికీ జరగదని మంచు విష్ణు స్పష్టం చేశారు. ప్రకాష్ రాజ్ నాగబాబుల రాజీనామాలను కార్యవర్గ సమావేశంలో తిరస్కరించినట్లు వెల్లడించారు. ఎన్నికల్లో తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మా గెలుపుకి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ధర తెలుస్తుంది, మాకే షాపుకుంటే చూసిన వాళ్ళకి ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉందని మాకు అర్థం అవుతుంది. వచ్చింది వచ్చింది వచ్చింది. సో ప్రతి ఒక్కరికి మా కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి వచ్చిందా నాకు ఓట్లు పడాయి, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ. అండ్ అఫ్కోర్స్ గెలుపు ఓటమే అనేది రెండు సాధారణమే ఏ పోటీలో అయినా. ఈసారి మేము గెలిచాం, అది ప్రతి ఒక్కరి కృషి, మేమందరం మా కష్టానికి ఫలితం. వాళ్ళు ఈసారి గెలవలేదు, అభిష్టం పెట్టలేదు. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్నబీ పండుగను కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన హజరత్ సయ్యద్ బాషా బుఖారీ ఆస్థానం నుండి సుఫీ మత గురువులు అల్లాఫ్ బాబా ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు ర్యాలీ నిర్వహించారు. కొండపల్లి బ్యాంక్ సెంటర్లోని జామియా మసీదు వరకు ఈ ర్యాలీ కొనసాగించారు. మహమ్మద్ ప్రవక్త చిహ్నంగా భారీ జెండాను అల్తాఫ్ బాబా ఎగరవేశారు. అనంతరం ముజావర్ వీధిలోని ప్రవక్త అసారే ముబారక్ను సందర్శించి ఫాతహ్ ఖాని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కొండపల్లి గ్రామస్తులు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నేడు కొమరం భీం 81వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లను జెడ్పీ చైర్మన్ కోవా లక్ష్మి పరిశీలించారు. భీం విగ్రహానికి పూలమాల వేసి ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ సుధీంద్ర కూడా ఏర్పాట్లను పర్యవేక్షించారు. 500 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా జమ్మికుంటలో పోలీసులు కేంద్ర బలగాలు కవాత్ చేశారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించేందుకు కవాత్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలంలో గాంజాయి సరఫరా చేస్తున్న యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలోని యువకులకు, ట్రాక్టర్ డ్రైవర్లకు, కాలేజీ స్టూడెంట్లకు గాంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు గ్రామంలో తనిఖీలు నిర్వహించి 3.2 కేజీల గాంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గాంజాయిని విశాఖపట్నం నుండి తీసుకువచ్చి ఇక్కడ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వాగులో ఫోటోలు దిగుతూ జారిపడి ప్రణీత్ అనే విద్యార్థి మృతి చెందాడు. ఈ విషాద ఘటన పెద్ద అంబర్పేట వాగులో చోటు చేసుకుంది. మన్నెగూడికి చెందిన ప్రణీత్ తన స్నేహితులతో కలిసి పెద్ద అంబర్పేట వాగు వద్ద ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు ప్రణీత్ నీటిలో పడి కొట్టుకుపోయి మృతి చెందాడు. విద్యార్థి స్నేహితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానీ ఆసుపత్రికి తరలించారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీలో టీడీపీ కార్యాలయాలపై దాడులు. మంగళగిరిలో రాళ్ల దాడికి తెగబడ్డ దుండగులు. పాత బస్తీలో ఘనంగా మిలాదున్ నబీ. చార్మినార్ నుండి ముస్లింలు భారీ ర్యాలీ. కేటీఆర్ పై రేవంత్ రెడ్డి విమర్శలు. ఏం మాట్లాడినా కోర్టుకు వెళ్లే పిరికివాడంటూ ఎద్దేవా. ఇడుపులపైలో షర్మిల, తండ్రి వైఎస్ఆర్ ఘాట్లో ఘన నివాళి. కొనసాగుతున్న మా ఎన్నికల వివాదం. ప్రకాష్ రాజ్, నాగబాబుల రాజీనామాలను తిరస్కరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. సమర్పిస్తున్నవారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.